ప్రాజెక్టుల నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రం కొత్త చరిత్రను సృష్టిస్తోందని మంత్రి హరీష్ రావు అన్నారు. 60 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేయలేని పనిని కేవలం 4 ఏళ్లలో చేసి చూపించామన్నారు. కాంగ్రెస్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా అనుకున్న సమయానికి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు హరీష్. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని చంద్రాపూర్ శివార్లలో రంగనాయక సాగర్ రిజర్వాయర్ కాలువ పనులను మంత్రి పరిశీలించారు. బుల్లెట్ వాహనంపై తిరుగుతూ క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్న తీరు తెన్నుల్ని తెలుసుకున్నారు. గత ప్రభుత్వాల హయాంలో ప్రాజెక్టులంటే 10 ఏండ్లు 20 ఏండ్లు అవి వస్తాయో, మేము బతికుండంగా నీళ్లు చూస్తామా, మేము బతికుండంగా కాలువలు చూస్తామా అనేటువంటిది ఒకప్పటి మాట. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రాజెక్ట్ అంటే కొద్ది నెలలు, 10 నెలల 20 నెలల్లోనే ప్రాజెక్టులు పూర్తి చేసి దేశానికి ఒక కొత్త దిశ ఒక కొత్త దిక్సూచిని తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఈ దేశానికి ఒక కొత్త ట్రెండ్ను అందిస్తూ ఉన్నది. ప్రతిపక్షాలు మాత్రం దీన్ని ఓర్వలేకపోతున్నాయి. ప్రతిపక్షాలు 60 ఏండ్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వాళ్ళం, మేం చేయని పనిని కేసీఆర్ ఈ 6 ఏండ్లలో ఎట్లా చేస్తాడు, కేసీఆర్ ఎట్లా ఈ పనిని సాధ్యం చేస్తుండని ఇప్పటికీ వాళ్ళకు వంటబడతలేదు, జీర్ణించుకోలేక అనేక అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా మాకు ప్రజల మద్దతు ఉన్నది. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం, ఇవాళ దీవెనలు ఈ ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉన్నాయి. ఏ